మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి శ్రీమాత్రే నమః ప్రేక్షక దేవులకు నమస్కారం ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఆదివారం నుండి శనివారం వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశి వారికి వార ప్రారంభం రోహిణి నక్షత్రంతో ప్రారంభం అవడం వల్ల ఆ రోజంతా కూడా చంద్రుని యొక్క ఆధిపత్యం ఉంటుంది చంద్రుడు పంచమ స్థానంలో స్థాయిలో ఉన్నాడు ముఖ్యంగా సప్తమాధిపతి పంచమంలో ఉండడం వలన ప్రేమికులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అంటే పరస్పరం వివాహం చేసుకునే చేసుకుందామని అనుకున్న వాళ్ళు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం అలాగే మీ మనసులో ఉన్న భావాలు ఒకరికొకరు పంచుకోవడం చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు అలాగే పంచమ స్థానంలో చంద్రుని ప్రభావం వల్ల ముఖ్యంగా రచయితలకి కవులకి చాలా మంచి ఆలోచనలు ఐడియాలు కూడా వస్తుంటాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మంచి వారిని కలుసుకుంటారు హృదయం విషయంగా మాట్లాడుకుంటారు మొత్తం మీద రోజు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా శుభవార్తలు వినడం సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది అలాగే మీ యొక్క ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే మీరు తయారు చేసిన వస్తువులు కానీ మీరు రాసినటువంటి కథలు కానీ వాటికి గుర్తింపు రావడం వల్ల మీకు మంచి ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఇక సోమవారం మృగశిర నక్షత్ర ప్రభావం వల్ల కుజుని యొక్క ఆధిపత్యం ఆ రోజు ఉంటుంది లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల భూములు స్థిరాస్తుల కోసం చర్చిస్తారు అలాగే భూములు కొనుగోలు విషయంలో కానీ అమ్మకాల విషయంలో కానీ మీడియేటర్స్ కలుసుకోవడం కానీ వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంత ఆందోళనగా ఆదుర్ద ఆ రోజు ఉంటుంది ఏ పని కూడా ప్రశాంతంగా చేసుకోలేకపోతుంటారు అలాగే ఏ పని చేద్దాం ఉన్నా కూడా ఏదో ఒక ఆటంకం మీకు ఎదురవుతూ ఉంటుంది అలాగే గృహ విషయాల్లో కూడా అంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు ఇక మంగళవారం కూడా అదే పద్ధతి ప్రొలంగా అయ్యే అవకాశం ఉంది ఆ రోజు ఆరుద్ర నక్షత్రం మరి రాహు యొక్క ప్రభావం ఉంటుంది నాలుగో స్థానంలో రాహు ఉండడం వల్ల కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల మనసు ఆందోళనగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీలైతే మరీ ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఏదన్నా సొంత విషయాల్లో గృహ సంబంధన విషయాల్లో కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క జోక్యం మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది తల్లిగారి ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా ఆ రోజు మీకు కంపల్సరిగా ఉంటుంది ఇక బుధవారం రోజు చాలా అనుకూలంగా ఉంటుంది అది పునర్వసు నక్షత్రం గురువు యొక్క ప్రభావం ఆ రోజు ఉంటుంది అంటే గురువు మూడో స్థానంలో ఉండడం వల్ల మంచి వాళ్ళు సలహాలు మీకు లభిస్తూ ఉంటాయి ఒక మంచి మిత్రుని సహాయంతో మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉంటారు అలాగే మీరు ఏదన్నా ఫ్యూచర్లో చేయబోయే కార్యక్రమానికి తగు విధంగా సలహాలు సహకారాలు పొందుతూ ఉంటారు అలాగే మంచివారిని కూడా కలుసుకుంటారు ఇక గురువారం రోజు పుష్యమి నక్షత్రం శని యొక్క ఆధిపత్యం ఆ రోజు ఉంటుంది మరి రాశి అందే శని వక్రగ్రమంలో ఉండడం వల్ల ఆ రోజు అంతా అధికమైనటువంటి శ్రమ పొందుతారు అనవసర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వృత్తిలో చికాక్గా ఉంటుంది మనసు ఆందోళనగా ఉంటుంది చేయబడిన కార్యక్రమాలు దగ్గరగా వచ్చి చేసారిపోతూ ఉంటాయి ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావడం సకాలంలో భోజన సౌకర్యం లేకపోవడం చాలా అసహనానికి గురి అవుతూ ఉంటారు ఇక శుక్రవారం రోజు ఆశ్లేష నక్షత్రం ఉండడం వల్ల మరి బుధుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఎక్కువగా మార్కెటింగ్ చేసే వాళ్ళకి ప్రయాణాలు ఎక్కువగా చేయమంటుంది దూర ప్రాంత ప్రయాణానికి కానీ కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ప్రయాణంలో కావలసినటువంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ రిజర్వేషన్లు కానీ చేసుకోవడం అలాగే దూరంలో ఉన్నటువంటి మిత్రులను కలుసుకోవడం కానీ వాళ్ళ నుంచి ఏదో సమాచారం తెలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది వివాహ విషయాలు కూడా కొంతవరకు చర్చకు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక శనివారం రోజు మరి మఖా నక్షత్రం కేతుగ్రహ నక్షత్రం దశమస్థానంలో కేతు సంచారం వల్ల మీకు శనివారం రోజు అన్నీ కూడా ముఖ్యమైన పనులు వాయిదా పడుతుంటాయి వృత్తి జనకంగా చాలా నిర్లక్ష్యంగా జరుగుతూ ఉంటుంది అలాగే ఇతరుల యొక్క జోక్యం మీకు వృత్తి విషయాల్లో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అలాగే ముఖ్యమైన పనులు కూడా వాయిదా పడే అవకాశం ఉంది సో ఈవేళ ఇంకా మంచి ఫలితాల కోసం శనివారం రోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం రోజు సూర్య చేసుకుంటే మొత్తం ఇది ఈ వారం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది నశిస్తూ స్వస్తి